తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అంధత్వ నివారణ కోసం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది. దీంట్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు పెద్ద గ్రామాల్లో సైతం ప్రతిరోజు కంటి వెలుగు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక టీంలను గ్రామాలకు పంపించి అక్కడ ఏర్పాటు చేసిన శిబిరాల్లో కంటి వెలుగు సంబంధించిన అద్దాల పరీక్షల అనంతరం వారికి అద్దాలతో పాటు మంత్రులను కూడా అందజేస్తున్నారు. అవసరమైన వారికి శస్త్రచికిత్స కోసం వారు సిఫారసులు చేసి డాక్టర్ల చే పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తుంది. ఆరు రోజులుగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 21,255 మందికి కంటి పరీక్షలను నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు. పల్లె నుండి పట్టణం వరకు ప్రతి వ్యక్తి కళ్ళల్లో కాంతి నింపడమే లక్ష్యంగా సాగుతున్న కంటి వెలుగు 2 కార్యక్రమానికి పెద్దఎత్తున స్పందన లభిస్తుంది. జనవరి 18న ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి శిబిరంలో ఓ వైద్యాధికారితో పాటు ఆప్టోమెట్రిస్ట్, డాక్టర్, ఎంట్రీ ఆపరేటర్, ఆరోగ్య కార్యకర్తలు, హెల్త్ సూపర్వైజర్, ఆశా కార్యకర్తలు పాల్గొని ప్రజలకు కక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 21 కంటి వెలుగు టీములు పనిచేస్తుండగా సిరిసిల్ల పట్టణంలో 3, వేములవాడ పట్టణంలో 2 టీములు పనిచేస్తున్నాయని సందర్భంగా పేర్కొన్నారు. దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించడమే కాకుండా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వాటిని ప్రత్యేకంగా పరిశీలించి శిబిరాలు విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటున్నారు.